సంకురాత్రి పండుగకు సర్కారు సన్నబియ్యం ఇస్తది అన్నారు కదా ఆరు గ్యారంటీల లెక్కనే ఆ బియ్యం పథకం కూడా వాయిదాల మీద వాయిదాలు పడేటట్టే ఉన్నది యౌ యోసమాద్రి సంక్రాంతి నుంచి సర్కారు బియ్యం ఇస్తదని చెప్పి మళ్ళా సకినాల పండుగకు కూడా ఇయకపోడు ఏంది అంటారా ముచ్చటంతా చెప్తా పండి కాంగ్రెస్ పార్టీ పుట్టినాక అబద్దాలు పుట్టినాయా అబద్దాలు పుట్టినాక కాంగ్రెస్ పార్టీ పుట్టిందా అంటే కాంగ్రెస్లు ఉన్నోళ్ళు పథకాలు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అనే చెప్పుడు నుంచే అబద్దాలు పుట్టినాయి అనిపిస్తున్నట్టే కొడుతున్నదట గెలిచిన వంద రోజులనే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు వాళ్ళకు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మేనిఫెస్టోల ఆరు గ్యారెంటీల పథకాలు పెట్టిర్రీ అవిటిని కూడా గెలిచిన వంద రోజులనే అమలు చేస్తాం అని ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమలు చేయకపోవటిది మళ్ళా చెప్పని పనులేమో గడికోటి ముంగటేసుకుంటురు వేసుకుంటారు మూసినది మురికి సాబు చేస్తాం అది బంకపాకం సాగినట్టే సాగేది సాగబట్టే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి అదో నడిచే అవన్నీ ఉండగా బాధాల పోసెట్టి లెక్క బాత్కాలకు పోయి కూపన్ దుకాన్లలో సన్న బియ్యం చేస్తాము రాసన్ కారట్లు ఉన్నోళ్లకు ఆ బియ్యం ఇస్తామని వాళ్లే అనిరి అవి కూడా రావాలంటే ఈ తేప సన్నబులు సర్కారు కొని అవిటి బియ్యం పట్టించి అప్పుడు రాషన్ దుకాన్లకు పంపి అప్పుడు ఇస్తారట సర్కారే ఒడ్లు కొంటలేదని రైతులు పడుతుంటే బియ్యం పట్టి కోపన శాపలకు పంపితే తీసుకుపోయిన పబ్లిక్ బువసక్కగా అయితే అని మళ్ళా మలి సర్కారు మీదకే మలబడతారని ఆఫీసర్లు ఆలోచన చేసి పట్టించిన సన్న బియ్యాన్ని నాలుగు నెలలు గోదాముల మాగబెట్టి అటెన్ సిక్కి బాగా మాగినాక బియ్యాన్ని కోపన శాపలకు పంపుతారట అప్పుడు పబ్లిక్ కూడా బియ్యం మంచుకున్నాయని చెయ్యి సర్కారు కూడా మెచ్చుకుంటారని ఇట్లా అనుకొచ్చిరట అయ్యా యువసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ మీకు ఈ ముచ్చట మొదలు యాదికి రాలేదా ముందు చూపు లేని తమరు కూడా ఎట్లా యువసం మంత్రి సారు ఏమో ఏం ఏమోసారు ఏంగామీలిచ్చుడో ఎందుకు ఇయ్యకుండా ఆలస్యం చేసుడో అంటుర్రు ఈము చటిన్నోళ్ళు